ఇది రేపు మొదలుపెట్టి 12 తారీఖు సమాప్తమైతది దాని తర్వాత ఒకటే ఒక నియోజకవర్గం మేము టచ్ చేయం ఎందుకంటే అది 100% సిటీ నియోజకవర్గం అది శేర్లింగంపల్లి దాని తర్వాత శేర్లింగంపల్లిల రోడ్ షోలు జరుగుతాయి ఈ యాత్ర ముఖ్యంగా ఏందంటే ఇది ప్రజలకు చైతన్యం వచ్చింది అన్ని విషయాలల కానీ ఆ సమస్యల మీద మేము పోరాడదామని చెప్తందుకు పోతున్నాం అట్లే ప్రజలు నా స్టాన్స్ ప్రతి ఇష్యూ మీద కాళేశ్వరమైన లేకుంటే పాలమూరు రంగారెడ్డి అయినా కూడా నేను 10 ఏళ్ల సంది ఈ ప్రాంతంలో తిరుగుతున్నాను ప్రతి గ్రామానికి నేను 7-8 సార్లు పోయినాను అయితే అన్ని గ్రామాలు కూడా నాకు తెలిసిన అడుగు పెట్టిన ఏ ఎంపీ కూడా అట్లా నా ఏ ఎంపీ కూడా ప్రతి గ్రామం ఎవరు కూడా పోలేదు ఎంతోమంది ఒక్కసారి కూడా అడుగు పెట్టలేదు అయితే ఈ గ్రామ సమస్యలను తెలుసు ఈ సమస్యల పరిష్కారం ఏం చేస్తా నేనేం చేయబోతున్నా చాలా మందికి తెలుసు ఉదాహరణంగా ఇక్కడి నుంచి నేను తీసుకొచ్చిన బీజాపూర్ హైవే నేను ఎంపీగా ఉన్నప్పుడు 2016లో ఇది పార్లమెంట్లో మాట్లాడినాం కొట్లాడినాము తీసుకొచ్చినాము డబ్బులు కూడా కేటాయించిండ్రు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మన ఆపా జంక్షన్ నుంచి అజీజ్ నగర్ మన్నే కూడా చేవెళ్ళాం అనే కూడా పరిగి నుంచి అది తీసుకొచ్చినాను ఇంకా అది భూస్వీకరణ కూడా చక్కగా కాలేదు ప్లానింగ్ కూడా ఒంకర తింకర ఉంది అందరు తెలుసు దీని పరిష్కారం ఎట్లా చేస్తానో ఏ విధానంగా చేస్తానో అది కూడా చెప్తాను నేను తీసుకొచ్చిన పైసలు 937 కోట్లు అవి కూడా ఖర్చు పెట్టలేకపోయింది ఎందుకంటే వాళ్ళ భూస్వీకరణ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్టో ఏదో ఇంట్రెస్ట్ వల్ల అది ఆగిపోయింది నేను దాన్ని మళ్ళా చేస్తానని అట్లనే ఇక్కడ మెట్ట పంటలు అంటే డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ఎక్కువ ఇక్కడ సాగునీరు కాళేశ్వరం అయితే రాదు ప్రాణహిత చేవల అసలే రాదు అది ఇంతకంటే అధ్వానమైన ప్రాజెక్టు అయితే ఎట్లా పరిష్కారం ఏంది దాని కొరకు కూడా నాకు ఒక పరిష్కారం ఒక సొల్యూషన్స్ ఉన్నాయి మెట్ట పంటల కొరకు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పెంచుతాము దాని మీద స్టేట్ గవర్నమెంట్ని బోనస్ అడుగుతాము అట్లనే మన ఎంఎంటీఎస్ కొరకు ఇంతకుముందు నేను ప్రయత్నం చేసినా తీసుకొచ్చిన 50% కేంద్ర ప్రభుత్వం ఇస్తందుకు తయారుండే కానీ రాష్ట్ర ప్రభుత్వం 50% పెట్టగలలేదు మళ్ళీ ప్రయత్నం చేస్తాను తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు అయితే అధ్వాన పరిస్థితులు ఉన్నాయి దానికి నేను ఏం చేయబోతున్నాను సర్వశిక్ష అభియాన్ కింద నేను ఏం తీసుకురాగలుగుతాను అది కూడా చెప్తాను ఇంకా ఇక్కడ Jio 111 అనేది ఒక శాపం పెట్టిండ్రు కానీ తీస్తా అని లాస్ట్కు తీసినట్టు తీసి ఇంకో జియో పెట్టిండ్రు అది పాత జియో కంటే అధ్వానమైన జియో 69 దాని పరిష్కారం ఏంది దాన్ని తీసేసి అది ఎవరికి లాభమైంది అది ఫార్మ్ హౌస్లకు లాభమైంది ఇక్కడ ఉన్న ఎంపీలకు ఎమ్మెల్యేలకు వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకున్నారు Jio 111 తీసి వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకున్నారు కానీ ప్రజలకు ఇక్కడ లాభం కాదు దానికి ఏం పరిష్కారం ఇవన్నీ కూడా నేను ప్రజలతో చర్చిస్తాను అట్లనే టమాటా రైతుల కొరకు ప్రత్యేకంగా నేను ఏం చేయదలుచుకున్నా ఎందుకంటే మీరు చూసినారు రూపాయి కేజీ నుంచి 160 రూపాయలు కేజీ అయింది కొంతమంది కోటీశ్వరులైన కానీ వేలాది మంది నాశనం జీవితాలు నాశనమైంది దానికి పరిష్కారము ఇవన్నీ కూడా నేను చర్చిస్తాను నా దగ్గర ఎన్నో రీసెర్చ్ చేసినాం సొల్యూషన్స్ ఉన్నాయి అవే కాక కేంద్ర ప్రభుత్వం మంచి మంచి పథకాలు ఇక్కడ అవగాహన లేక లేకుంటే టెక్నికల్ కారణాల వల్ల అవి అమలు చక్కగా అయితే లేవు ఇవి ఫస్ట్ మొట్టమొదటి వాళ్ళ దృష్టికి తీసుకొస్తాను ఆయుష్మాన్ భారత్ అన్న 5 లక్షల ఇన్సూరెన్స్ లేకుంటే విశ్వకర్మ యోజన అంటే చేతులతో పనిచేసేటోళ్ళు ఎవరైనా ఏ కులమైనా కూడా ఏ మతమైనా కూడా వర్తిస్తుంది మంగళోళ్ళైనా ఓడ్లోళ్ళైనా సాకలోళ్ళైనా లేకుంటే చేతితో ఏ పని ఏ వృత్తి చేసినా కూడా వాళ్లకు వర్తిస్తుంది ఇది కులము హిందువులైనా ముస్లింలైనా అది కూడా వాళ్ళకు లోను స్ట్రైపండ్ వస్తుంది ఆ స్ట్రైపండ్ తర్వాత 100,000 రూపాయలు లోన్ వస్తుంది ఇది ఎట్లా వాడుకోవచ్చు ప్రజలకు అది అవగాహన తీసుకొస్తాము తర్వాత ముద్రా లోన్స్ ఇప్పుడు బ్యాంకులు నాశనమైన బ్యాంకులు దివాళీ తీసిన బ్యాంకులు ఇప్పుడు ప్రాఫిట్లు వస్తున్నాయి అది ప్రభుత్వ బ్యాంకులు ఒకసారి దివాళీ తీసినుండే 2014 వల్ల అన్ని ప్రభుత్వ బ్యాంకు దివాళీ తీస్తే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాఫిట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంటే ఎక్కువ అండ్ అవి ఎందుకంటే అవి అప్పులు తీసుకొని విదేశాలకు పారిపోయేటోళ్ళకి కాదు పేదోళ్ళకి అప్పులు ఇస్తే వాళ్ళు మంచిగా కడతారని కానీ ఆ అప్పులు ఎట్లా తీసుకోవచ్చు
డైరెక్ట్ బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా తీసుకోవచ్చు. అవి ఇంకా తక్కువకు దొరికాయి, ఇంకా అల్కగా అవి వాళ్ళకి ఎట్లా అందిస్తాము, అవి చేస్తాము. అట్లనే ఇండ్లు కట్టుకుంటే రెండు బెడ్రూమ్లు ఎవరికి రాలేదు, ఈ ప్రభుత్వం కూడా కట్టగలగదు అనుకుంటా. కానీ ఇండ్లు కడితే, వాళ్ళు ఇండ్లు కట్టుకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన వాళ్ళకి అందుబాటులో ఎట్లా వస్తుంది, ఇవన్నీ కూడా మే నా పాదయాత్ర. ఈ పాదయాత్ర కాదు, ఇది కార్లోనే వస్తుంది, కానీ ఊర్లోనేమో పాదయాత్ర అవుతుంది. ఊర్లో దిగుతాము అండ్ ఇవి ప్రతి ఊరు తిరగలేము ఇంత 14 రోజుల. అందుకే చుట్టుపక్క ఊరోళ్ళు ఆ ఊరికి రావచ్చు, ఏదైతే ఊరికి పోతామో ఆ చుట్టుపక్క ఊరోళ్ళు రావచ్చు. అట్లే ప్రతిరోజు ఇది 7:30 మొదలవుతుంది, 11:30 ముగింపి అక్కడ ఒక భోజనాల కార్యక్రమం ఉంటుంది, అది 1000 మందితో మీటింగ్ ఉంటుంది. అప్పుడు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వస్తారు. తర్వాత మళ్ళీ 4:30 మొదలయ్యి 9 వరకు అది తిరుగుతుంటాము. ఇక్కడ నా ఎంబడి రథాలు, తర్వాత ముంగట పాంఫ్లెట్ వంశుడు, ఇవన్నీ కూడా అవగాహన కొరకు ఇవన్నీ కూడా చేస్తాము. కార్యకర్తలు అందరూ కూడా వస్తారు, కానీ మీ ప్రెస్ ద్వారా ఇది అందరికీ తెలపాలి. ఏంటంటే ఆ చుట్టుపక్కల గ్రామాలకి ఎక్కడైతే పోతారో వాళ్ళు కూడా ఓసారి వచ్చి మాతో కలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేవలం రాజకీయ ఇది కాదు, జైకొట్టుడే కాదు, ఇవన్నీ కూడా మన ప్రాంతం అభివృద్ధి కొరకు ఉన్న పథకాలు మనం ఎట్లా వాడుకుంటాము, ఉన్న సమస్యలకు పరిష్కారం ఏది. ఒకటే ఉండదు పరిష్కారం, టమాటా రైతులు 3 ఉంటాయి, అది ఏది తబ్బు నమలు చేయవచ్చు, మనమేం చేయవచ్చు, కేంద్ర ప్రభుత్వం ఏం చేయవచ్చు, నేనేం చేయగలుగుతా, ఇవన్నీ కూడా చర్చలు అవుతాయి. అయితే నేను రేపటి సంధి 14 రోజులు ఇక్కడనే ఉంటాను. దాని తర్వాతనే పట్నంలో రాజేందర్ అర్బన్, మహేశ్వరం అర్బన్, చేర్లింగంపల్లి అయితే రవి యాదవ్ గారు ఇక్కడనే ఉన్నారు, తోకల్ శ్రీనివాస్ రెడ్డి గారు. అర్బన్ ఇష్యూస్ అవి టోటలీ వేరే ఉంటాయి. ఆడ మోరీలు, డ్రైనేజెస్, ఇప్పుడు మూసీ గురించి మాట్లాడుతుండ్రు, ఇవన్నీ కూడా వేరే అర్బన్ ఇష్యూస్ ఉంటాయి. ఆ అర్బన్ ఇష్యూస్ పట్టణాలకు అర్బన్కు చాలా సమస్యలే వేరే తిరుగుంటాయి. స్కూల్ ఫీజులు ఇవన్నీ ఉంటాయి, అవి తర్వాత మేము రోడ్ షోస్లో ఆ ఇష్యూస్ మేము అడ్రస్ చేస్తాం. మళ్ళీ ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. మీ ద్వారా మేము ఈ ప్రజలకు, చేవళ్ళ ప్రాంతము, గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు ఇవి తెలుపుతందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాను. మరోసారి అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. మొట్టమొదటి ఓన్లీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుంది రెండు విధానంగా. ఒకటేమో వాళ్ళు కొంచెము ముందుకు వస్తలేరు చాలామంది, ఇద్దరు కూడా బీఆర్ఎస్కు ఇంకా కాంగ్రెస్కు క్యాండిడేట్లే దొరకలేరు. లాస్ట్ మినిట్ వీళ్ళ వాళ్ళ వీళ్ళ వాళ్ళ, ఇప్పుడు కూడా నాకు డౌట్ ఉంది ఎవరు క్యాండిడేట్ అని. నా అపోజిషన్ క్యాండిడేట్ ఎవరు అనౌన్స్ ఏదో చేసినట్టున్నారు, పాత ఎమ్మెల్యే పాత ఎంపీని మళ్ళా మార్చి పార్టీలు మార్చి ఇక్కడ అని అంటున్నారు, కానీ నాకు డౌట్ ఉన్నది ఎవరో నాకు తెలియదు. కానీ అవతల ఎవరు ఉన్నారో మాకు సంబంధం లేదు, మా సంబంధం కేవలం ప్రజలతో ఉన్నది. అవతల ఎవరు వచ్చినా ఇదే, ఇక పాత ఎంపీ వస్తే నా బహుశా రాజకీయంగా ఇక విశ్లేషకులు చెప్తారు ఇంకా అల్కగైతుందని చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఓట్ షేర్ ఇటు మరలుతున్నది, క్యాండిడేట్ తప్పు క్యాండిడేట్ అనౌన్స్ చేయగలి అయితే. కానీ మాకు అది పట్టింపు పెద్ద లేదు, దాని మీద దృష్టి పెద్ద లేదు. అంతకుముందు చాలా మట్టుకు అనుకున్నారు ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంతంలో ఉన్న మహేందర్ రెడ్డి గారు సతీమణి సునీత మహేందర్ రెడ్డి గారిని అనుకున్నారు, కానీ మళ్ళీ లాస్ట్ మినిట్ చేంజ్ చేసినట్టున్నారు ఏదో అనౌన్స్మెంట్. కానీ మళ్ళా ఏమైనా చేంజెస్ ఉంటాయా నాకు తెలియదు, సర్వేలను బట్టి. చేసినామండి, ఇదే చెప్తున్నాను నేను. ముఖ్యంగా MMTS బీజాపూర్ హైవే తీసుకొచ్చిన, కానీ అమలు అయితేలేదు రాష్ట్ర ప్రభుత్వం వల్ల. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. ఏమన్నా పైసలు జీతాల కొరకైనా, పాత పథకాల కొరకైనా, పెన్షన్ల కొరకైనా, కొత్త గ్యారంటీ తీసుపెట్టండి. ఉన్న 10,000 రైతు బందే ఇవ్వగలుగుతుంది, 15,000 ఎక్కడిస్తారు? ఉన్న పెన్షన్లే డీలే అవుతున్నాయి, అది 4,000 పెన్షన్లు ఎట్టిస్తారు? ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి.
राष्ट्र नड़वाले इकड़ राष्ट्रमेवर मन सीएम गारे चप्पू राष्ट्र की पेदनंटे अटू मोडी गारे इकड़ मुख्यमंत्री गारे चप्पू अच्छे मोडी गार तपन सर का मेम बीजेपी 100% अगर पवर वस्तु मेमिस्तम का कंडीशन पड़ता मेम पैसल का मेरी पैसल मैं वो मेम 930 కోట్ల అందాజా ఈ రోడ్ కి ఇచ్చాం భూ స్వీకరణ చేయాలి వాట్ కూడా ఇచ్చాం కానీ మీరు ఇంకా చేయలేదు ఇది ఎన్నెన్న ఏడేళ్ళ అయింది ఇప్పటివరకు హైవే కాలేదు అదే సిర్సిలాకో గజ్వేల్కో వాళ్ళు చేసుకున్నారు దీన్ని ఎవరు చూడాలి నేనే చూస్తా నేను ఈసారి కేంద్ర ప్రభుత్వం మాదే ఉంటది నేను బీజేపీ ఎంపీని ఉంటాను అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమైనా పైసలు ఇస్తే కండిషనల్ గా ఇచ్చినట్టు పెడతాము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మొన్న సపోర్ట్ చేసింది మొన్న 9000 కోట్లు ఎఫ్ఆర్బిఎం హద్దులు దాటినాక కూడా అప్పిచ్చింది ముందు కూడా ఇస్తా ఉంటది ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడదు రాజకీయాలు చేయొద్దు అభివృద్ధి కొచ్చే వరకు రాజకీయాలు చేయొద్దని మన బీజేపీ మోడీ గారు అదే ఆలోచనతో ముంగట్టుకుంటున్నారు అక్కడి నుంచి డబ్బులు ఇచ్చేటప్పుడు కండిషన్ పెడతాం సర్వ శిక్ష అభియాన్కు పైసలు ఇచ్చడం అది వాడుకోలేదు పాత గవర్నమెంట్ ఇప్పుడు వాడుకోండి వాడుకుంటేనే ఇస్తాం మేము ఈ రోడ్ కొరకు బీజాపూర్ హైవే కొరకు పైసలు ఇచ్చినాం అన్ని టెక్నికల్ కన్సల్టెంట్స్ ఇచ్చినాము అన్ని చేస్తాం కదా అది వాడుకోలేదు అవట్లే పడున్నాయి ఎందుకు మీ చిన్న బేస్ భూస్వీకరణ ఎందుకు మీ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ కొరక అక్కడ నా ఫామ్ హౌస్ ఉంది ఈ రోడ్డు సకొంకర్తిక రోడ్డు సకై చేస్తే నా ఫామ్ హౌస్ రోడ్డు మీద పడదనా ఇవన్నీ కూడా నేను చూస్తాము నేను ఉండి చేయొచ్చు కానీ ఇదొక్కటే కాదు జియో ట్రిపుల్ వన్ ఏదో ఒకటి చేయి పాత ప్రభుత్వము ఏం చేసింది ఉన్నదాన్ని జియో ట్రిపుల్ కంటే అద్వానంగా చేసింది కొత్త ప్రభుత్వం చెప్తాము దీంతో ఎవరికి లాభం ఇస్తారు ప్రజలకు అసలే లాభం ఇస్తారు ఒకరిద్దరు ఫామ్ హౌస్ కట్టుకున్నారు ఎంపీలు ఇక్కడ ఫామ్ హౌస్లు కట్టుకున్నారు కానీ ఎవరికి లాభం అయితే లేదు అది వాళ్ళను వాళ్ళు ఎంట పడతాం చాలాసార్లు ఆపోజిషన్లు ఉంటే స్టేట్లో పనులు ఎక్కువైతాయి వాస్తవము కార్యకర్తల బలము నార్త్ ఇండియా ఉన్నట్టు సౌత్ ఇండియా లేదు కానీ సౌత్ ఇండియాలోనే అన్నిట్లో హైయెస్ట్ గ్రోత్ బీజేపీలో అంటే సౌత్ ఇండియాలో మీరు చూస్తారు ఉత్తర తెలంగాణలు కాదు కేరళలో ఆంటనీ గారి కొడుకు కాంగ్రెస్లో పెద్ద నాయకుడు ఆంటనీ గారి కొడుకు కూడా మాతో ఉన్నాడు తర్వాత అక్కడ అన్నమలై ఉన్నాడు హైయెస్ట్ గ్రోత్ సౌత్ ఇండియాలో ఉంటుంది అండ్ కార్యకర్తల బలము పెంచుకునే అవసరం ఉంది అండ్ పెరుగుతున్నది మన కాన్స్టిట్యూన్సీ గురించి కూడా ప్రతి వారం పెరుగుతున్నది ప్రతి నెల పెరుగుతున్నది అండ్ దానివల్లనే బీజేపీ పార్టీ ఇక్కడ చాలా పెరుగుతున్నది ఈసారి మీరు ఇంతకుముందు కూడా చూసిన ఒకప్పుడు 3-4% షేర్లు ఉన్నది 7% అయింది 7% నుంచి 14% అయింది అప్పుడు మన ప్రాంతంలో మొన్న ఎలక్షన్స్ 21% ఇదా ఓటింగ్ శాతం ఇక్కడ చేవల పార్లమెంట్లో ఒకటి జనసేనకి ఇచ్చినా కూడా అయితే చాలా పెరుగుతుంది అండ్ చూస్తున్నారు పార్లమెంట్ ఎలక్షన్స్కు ఒకటేసారి జంప్ ఉంటుంది పాయింట్ సార్ కూడా చూసింది మీరు డబుల్ కంటే ఎక్కువ జంప్ ఉంటుంది అయితే నేను టీఆర్ఎస్లు ఉన్నప్పుడు టీఆర్ఎస్ లేనే లేకుండా ఇక్కడ నాకు బలవంతంగా నన్ను గుంజుకున్నారు పార్టీలా నిలబెట్టమని నేను ఇంట్రెస్ట్ లేదని అప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండే 0 ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేదు నేను ఎంపీగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాను ఇప్పుడు కూడా అప్పుడు 2 ఒకటేసారి ఇప్పుడు దురదృష్టము ఆయన 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఏలకాలు కాక ముందస్తు ఎలక్షన్ పెట్టుకుంటూ భయంగా అందుకే వేరేనాయి ఒకవేళ 2-1 అయితే 100% మాకు 4 మినిమం 4 గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలతో సహా నేను కూడా గెలిచాను దురదృష్టము పాత ప్రభుత్వము ఏలగలగలేదు 5 ఏళ్ళు 4.5 ఏళ్ళ తర్వాత పెట్టుకున్నారు కేసీఆర్ఏ రాజీనామా చేసిండు అసెంబ్లీ నుంచి మొట్టమొదటి తెలంగాణ సీఎం నా 5 ఏళ్ళు ఏలగలిగలేదు రాజీనామా చేసిండు ఒకవేళ అప్పుడు నేను ఏ ఎమ్మెల్యేలు లేకుండా నేను పోరాడితే ఒక ఎంపీ గెలిచిండు ఎంపీతో సహా ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచిండు ఈసారి అట్లనే ఒకటే ఉంటుంటే ఒక ఎంపీ ఎంపీతో సహా మినిమం 4 ఎమ్మెల్యేలు గెలుస్తుంటుంది అండ్ ఇప్పుడు కూడా అదే అవుతుంది అప్పుడు 2014 నేను గెలిచినప్పుడు ఎవరు ఎమ్మెల్యేలు లేకుండా ఇప్పుడు కూడా ఎవరు ఎమ్మెల్యేలు లేకుండే కానీ మార్పు వస్తుంది వచ్చే దాంట్లో తప్పనిసరిగా 4 కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు ఉంటారు
ఈసారి అన్నిట్ల తక్కువ సర్వే ఢిల్లీ చేసిండు, కాంగ్రెస్ కూడా చేసిండు. కాంగ్రెస్ వాళ్ళు బయటికి చెప్పుకునేది నాకు లీడ్ ఉన్నది 5%, అది తప్పు. నా లీడ్ 170,000 లీడ్ ఉంది, అంటే 11.5% ఎంతో అవుతుంది పోల్డ్ ఓట్స్ అలా. అంటే ఈసారి ఎక్స్పెక్టెడ్ 16 లక్షల ఓట్లు పడతాయి పోల్డ్ ఓట్స్, ఎక్కువైనా ఎత్తుంటుంది. 16 లక్షల 11% కంటే ఎక్కువ అంటే 1,70,000. వాళ్ళ ప్రచారం ఏంది? అదే ఇవాళ ప్రచారము, అంటే సోషల్ మీడియా ప్రచారం ఏంటంటే ఫేక్ సర్వేలు చేసి చూపెడుతున్నారు. నా సొంత సర్వే 3వ సర్వే అవుతుంది, దాంట్లో దాదాపు 20% వరకు ఎక్కువ ఉన్నాం మనం. అంటే 20% అంటే ఆల్మోస్ట్ 3 లక్షల వరకు ఉన్నారు. కానీ చూడాలి ఎట్లా ముందుకు ఎట్లా జరుగుతుందో. వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు చూస్తే మేము మోడీ పేరు మీదనే ఇంత ఉన్నాయి, ప్లస్ నా క్యాండిడేట్ పేరు మీద. ఎందుకంటే నేను ప్రతి గ్రామం గ్రామీణ ప్రాంతంలో అందరు నాకు తెలుసు, అన్ని గ్రామాలు తిరిగిన అయితే అవకాశం ఉన్నది. మేమేమో మోడీ పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతుంటే వాళ్ళు, మీరు గమనిస్తే సాధారణ ప్రజలు కూడా గమనిస్తే వాళ్ళు రాహుల్ గాంధీకి ఓటేయమని అడుగుతలేదు. మేమేం మోడీకి ఓటేయమని అడుగుతాము, ఎందుకంటే ఇది ఏంది ఎలక్షన్ రాహుల్ గాంధీ మోడీ మధ్యలో. మేము మోడీకి ఏమని అడుగుతున్నాము, వాళ్ళు రాహుల్ గాంధీకి ఏమని అడుగుతలేరు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అడిగితే రాహుల్ గాంధీ గారు అన్పాపులారిటీ దురదృష్టము, కానీ ఒకవేళ అడిగితే ఉన్న ఓట్లు పోతాయి, కొన్ని కొన్ని చాలా డిపాజిట్లు కూడా పోతాయి. అందుకే అడుగుతలేరు. వాళ్ళది ఓన్లీ 2 స్ట్రాటజీస్. మేమేమో అన్ని పాజిటివ్ పరిష్కారం ఏంది సమస్యలకు, ఇంకోటి మంచిగా ఎట్లా అమలు కాగలిగితే అది. వాళ్ళేమో రాహుల్ గాంధీ పేరు వాడగలుగుతలేరు, ఓన్లీ అసాధ్యమైన పథకాలు, ఎందుకంటే పైసలు లేవు. పైసలు ఉన్న పథకాలకే, జీతాలకే, పెన్షన్లకే, సక్క పైసలు రైతు బంధులకే, రుణమాఫీ అయితే అసలు లేనే లేవు పైసలు, వాటికే లేవు. కొత్త కొత్త గ్యారంటీలు, కొత్త కొత్త పథకాలు అనౌన్స్ చేస్తున్నాం. అయితే వాళ్ళకు 2 స్ట్రాటజీ, అసాధ్యమైన పథకాలు, ఇంకోటేమో అవతలల మీద బురద చల్లుడు. మోడీ డిక్టేటర్ అంట, మీ బీజేపీ పార్టీ ఇదేంది మతతత్వ పార్టీ అంట, మీ బీజేపీ పార్టీ గుజరాతీ పార్టీ అన్న, మీ క్యాండిడేట్ ముఖం మంచి లేదంట, గిస్తుంటివి. సో వీళ్ళది ఓన్లీ 2 స్ట్రాటజీస్, అసాధ్యమైన పథకాలు ప్రజలకు తెలుస్తుంది. ఓ తిరిగా మాకు చాలా సంతోషం ఎలక్షన్ డీలే, మేము సిద్ధంగా ఉన్నాం, రేపు ఎలక్షన్ పెడితే సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు సిద్ధంగా లేరు, కానీ వాళ్ళ అదృష్టమో మా అదృష్టమో కానీ డీలే అవ్వడం వల్ల ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. పొద్దుగాల మా ఇంట్లో గంట సేపు పవర్ కట్ ఉండే, కరెంటు కోతలు ఉండే. తర్వాత పక్కకు నార్సింగ్లో అప్పుడే తాగునీళ్ళ సమస్య మొదలైంది. అంగన్వాడీ వర్కర్స్కు నవంబర్ జీతాలు ఇప్పుడు పడుతున్నాయి. సో ఇవన్నీ డీలే అయితే ఓ తీర మాకు అడ్వాంటేజ్, కానీ మేమైతే రేపు ఎలక్షన్స్ పెట్టినా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడిప్పుడే తయారవుతున్నారు. ఇంకా మేమేం చేస్తే అది కాపీ కొట్టాలనో అది చేయాలి. అంటే రేవంత్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారా, లేకుంటే ముద్దైన పెళ్ళి కొడుకుని చూసి ఓటేస్తారా? వాళ్ళనే డిసైడ్ చేయమని, వాళ్ళ పెళ్లి కొడుకుని చూసి ఓటేస్తే ఇక మేమైతే 3 లక్షలు కాదు, వాళ్ళ పెళ్లి కొడుకును, నేను పెళ్లి కొడుకును కాదు, వాళ్ళ పెళ్లి కొడుకులను పెట్టిండు. నేనైతే ప్రజలతో ఉండేటోను, కానీ వాళ్ళ పెళ్లి కొడుకును చూసి ఓటేస్తే మాకు 4 లక్షల మెజార్టీ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు నా డైలాగ్ చూస్తే పెట్టిండు, అయితే మాకు స్ట్రాటజీ కరెక్ట్. మంచి ప్రశ్న. మన పెళ్ళి పెద్దలు చూసి పెళ్ళి చేసుకుంటారా? చేసుకుంటారా? పెళ్ళి కొడుకుని చూసా? అయితే ఆయన ఏమో పెళ్ళి కొడుకు మంచి తయారు చేస్తుంది, దాని మీద సోషల్ మీడియా ట్రాల్స్ మొదలైనవి.